మళ్ళీ మనం టీఆర్ఎస్ కి వెళ్ళిపోదాం అంటున్నారటండి బీఆర్ఎస్ వాళ్ళు. భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు. ఎప్పుడు ఇది? 2022 నవంబర్లో. దీని వెనక ఉద్దేశం ఏంటి? కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణని జయించాం, ఇక మనం దేశాన్ని జయించాలి అని చెప్పి జాతీయ స్థాయిలో మరి అధికారాన్ని గెలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాబట్టి భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు పెట్టుకున్నారు. కొద్ది కాలం పాటు మహారాష్ట్ర అక్కడ ఇక్కడ కొంత హడావుడి చేశారు, పంజాబ్ కూడా వెళ్లారు, ఆంధ్రప్రదేశ్లో ఒక బీఆర్ఎస్ వాళ్ళ యొక్క యూనిట్ పెట్టారు, ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. కానీ మన తెలంగాణ ఎన్నికల్లో షాక్ డిఫీట్ ఎదురైంది. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లు అందరూ మనకి బీఆర్ఎస్ వద్దు, మనం టీఆర్ఎస్గానే ఉన్నాము, కాబట్టి దయచేసి మీరు పార్టీ పేరుని మళ్ళీ భారత రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చండి, దీనివల్ల మనకు చాలా నష్టం జరిగింది. భారత రాష్ట్ర సమితి అంటే అది తెలంగాణతోటి ఆ ఎమోషనల్ కనెక్ట్ అంతా పోయింది మనకి, మనం తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి భావన ప్రజల్లో పోయింది అని చెప్పి ఒత్తుకుంటున్నారు. ఆల్రెడీ ఆ పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడారు దీని గురించి. కడియం శ్రీహరి గారు ఓపెన్ గానే చెప్పారు బయట, అలాగే వినోద్ కుమార్ గారు ఇతరులు కూడా ఈ విధంగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ఈ సలహా వస్తోంది, మనం మళ్ళీ పార్టీ పేరు మార్చుకోవడం మంచిదే అని. అంతే కదా ఇంకో మాట చెప్పారు, పార్టీ పేరు మార్చడం పెద్ద కష్టం కూడా కాదు అని చెప్పి. నిజంగానే కష్టం కాదు, ఎందుకంటే వాళ్ళకి తీర్మానం చేసి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే మళ్ళీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అవుతుంది, అది పెద్ద పని కాదు. పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కేసీఆర్ గారు ఆ తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఒకసారి కోరుకోగానే పార్టీ పేరుని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారండి.